ములుగు జిల్లా హమాలి కార్మికుల సమస్యలు పరిష్కరించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా తగదని ఏఐటీఎస్ ములుగు ఎమ్మెల్యే ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని సివిల్ సప్లై గోదాం వద్ద 7వ రోజు జరుగుతున్న గోదాం హమాలీల నిరవధిక సమ్మెలో మంగళవారం జంపాల రవీందర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తుందని అన్నారు. దాని మూలంగా పేద ప్రజలకు అందవలసిన రేషన్ బియ్యం డీలే అవుతుందని, ప్రజలు సకాలంలో సరుకులు పొందాలంటే కార్మికులు చేస్తున్న సమ్మెను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి 2 సంవత్సరములకు ఒకసారి జరగవలసిన ఒప్పందం గత జనవరిలో చేయవలసింది ఉండే కానీ సంవత్సరం దాటుతున్నా ఇంకా హమాలీ ఎగుమతి దిగుమతి రేట్లను పెంచకపోవడం దుర్మార్గమైన విషయమని అన్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి రేట్లను పెంచి జీవోను విడుదల చేయాలని నా పేరు జంపాల రవీందర్, ఏఐటిసి ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు 7వ రోజు 7 రోజులుగా సివిల్ సప్లై హమాలి కార్మికులు సమ్మె చేయడం జరుగుతూ ఉంది. సమ్మెలో భాగంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. సివిల్ సప్లై హమాలి కార్మికులు ఈ సమ్మె చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, వీళ్ళకు సంబంధించిన ఏదైతే మాకు సంబంధించిన హమాలీ రేట్లు ఉంటాయో, ఎగుమతి దిగుమతి సంబంధించిన రేట్లు ఏవైతే ఉంటాయో, అది ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి అగ్రిమెంట్ ఉంటుంది. మాకు ఒప్పందం 2 సంవత్సరాలకు ఒకసారి రేట్ల ఒప్పందం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి ఒప్పందం జనవరి రోజు చేయాల్సిన పరిస్థితి ఉండే, కానీ ఇప్పుడు మళ్ళీ జనవరి వస్తుంది అంటే దాదాపు సంవత్సరం దగ్గరికి వస్తూ ఉంది. ఇప్పటివరకు కూడా ఆ రేట్లను ఆమోదించలేదు. ఇంకా ఇప్పటివరకు చర్చ లేదు. అసలు కనీసం మేము దాన్ని కలవడానికి ఈ రేట్ల విషయంలో కమిషనర్ గారికి అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇవాళ రేపు అనే పద్ధతుల్లో కాలయాపన చేస్తూ ఉన్నారు. తప్పనిసరి పరిస్థితులలో 1 ఇయర్ టైం ఇచ్చి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో 2 నెలల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి యాజ్ పర్ లీగల్గా చట్టబద్ధ ప్రకారంగానే మేము సమ్మెలో కూర్చోవడం జరిగింది. ఈ సమ్మె 7 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నా, మరి ఈ సమ్మె మూలాన నిత్యావసర సరుకులు పేద పేదలకు అందే పరిస్థితి లేకపోయినా, ఒకవైపు విద్యార్థులకు కూడా ఈరోజు మధ్యాహ్న భోజన పాఠశాల పనిచేస్తున్న విద్యార్థులకు కానీ అంగన్వాడీ కానీ తదితర రంగాల విద్యార్థులకు కూడా ఈరోజు బియ్యం అందే పరిస్థితి లేకపోయినా, వాళ్ళు ఒకవైపు పస్తులు ఉంటా ఉంటే కూడా ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఏమాత్రం భేషాలో పోకుండా వెంటనే స్పందించి 2 సంవత్సరాలకోసారి ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్ ప్రకారంగా ఆ ఒప్పందాన్ని అమలు చేసి ఆ వెంటనే రేట్లను పెంచి జీవోను విడుదల చేసి ఆ జీవో ప్రకారంగా మాకు ఏరియర్స్ కూడా అంటే జనవరిలో పెంచాల్సిన పరిస్థితి కాబట్టి అప్పటి నుంచి కంటిన్యూషన్ ఇప్పటి వరకు కూడా చేసి పెంచిన వేతనాలు ఇవ్వాలి అనే లక్ష్యంతో మేము సమ్మె చేస్తూ ఉన్నాం. ఈ సమ్మె దానితో పాటుగా అసలు మేమంతా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని అందరినీ 4వ తరగతి ఉద్యోగులు గుర్తించాలనేది మా ప్రధాన డిమాండ్. దాంతోపాటు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. పిఎఫ్ సౌకర్యం ఉంది కానీ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాల్సిన పరిస్థితి ఉంది. దాంతోపాటుగా యూనిఫామ్ కానీ బోనస్లు కానీ మిగతా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి భీషణాలకు పోకుండా ఇదేదో కక్షా సాధింపు వ్యవహారం కాకుండా మమ్మల్ని ఒక సానుకూల దృక్పథంతో ఆలోచన చేసేసి వెంటనే హమాలీ సంఘాలను పిలిపించి వెంటనే రేట్లను డిసైడ్ చేసేసి ఆ జీవోను విడుదల చేయాలని మేము వెంటనే కోరుకోవడం జరుగుతూ ఉంది. దయచేసి